హిందూ ఐక్య వేదిక పిలుపు మేరకు మరి నేడు ప్రెస్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కులాల పెద్ద మనుషులందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిగతా సోదర సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ప్రధాన ఉద్దేశం గత కొన్ని సంవత్సరాల నుండి ఈ మధ్యన ఇంకా చాలా ఎక్కువైపోయింది హిందీ దేవి హిందువుల దేవీ దేవతలను దూషించడము రాముని దూషించడము సీతను దూషించడం అనేది చాలా పరకాష్ఠకు చేరింది మరి ఇటువంటి పరిస్థితి లోపల మరి గోషమహల్కు చెందినటువంటి మన హిందూ సింహం రాజాసింగ్ గారిని కక్ష సాధింపుతోనే ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే ఇవాళ హిందువులందరూ తలదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని ఖచ్చితంగా మన హిందూ సంఘాలన్నీ ఖండించవలసిన అవసరం ఉన్నది కానీ దాదాపుగా అరెస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఆయన రిలీజ్ చేయలేరు మరి ఇలాంటి ప్రభుత్వాలు రాజాసింగ్ను ఏ విధంగానైతే అరెస్ట్ చేసినరో గతంలో కూడా మన దేవీ దేవతలను దూషించినప్పుడు వారిని కూడా ఇదే రకమైనటువంటి శిక్షను అవలంబిస్తే మేము కూడా దాన్ని కూడా సమతం చెప్పేవాళ్ళం కానీ కాకపోతే ఈరోజు కేవలము హిందుత్వ ధర్మాన్ని నాశనం చేయడానికి ఈరోజు ప్రభుత్వాలన్నీ కంట కకనం కట్టుకున్నాయి కాబట్టి హిందూ బంధువులారా మీరందరూ ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి ఖచ్చితంగా యాది పెట్టుకోండి రేపు జరిగే రోజులల్లా మనము గుడికోవాలన్నా బొట్టు పెట్టుకోవాలన్నా కూడా చాలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడేటట్టు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి బంధును స్వచ్ఛందంగా ఎవరికి వారే ఈ బంధును సంపూర్ణంగా మద్దతు తెలిపి బంధు పాటించి మరి రాజసింగ్ గారికి మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్. పట్టణ ప్రజలందరికీ నమస్కారము. రేపు హిందూ ఐక్య వేదిక యొక్క ఆధారంగా మరి రాజాసింగ్ మద్దతుగా మరి బంధు కిరణ్ నిర్ణయించడం జరిగింది. మరి ఈ బంధువులు అందరూ పాల్గొని మన యొక్క హిందువుల యొక్క ఐక్యతను చాటి చెప్పాలి. ఒకటి మునావర్ ఫారూక్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో జోకరు ఆయన 22 రాష్ట్రాలు అతన్ని నిషేధించినాయి. కాబట్టి అట్లాంటి అతన్ని తీసుకొచ్చి మన దగ్గర షో నిర్వహించి 2000 మంది పోలీసులతోటి మరి నిర్బంధంగా ఈ షో నిర్వహించి మన హిందూ దేవీ దేవతలను అవమానపరిచింది కాబట్టి దాన్ని మన హిందూ సింహం అయినటువంటి రాజాసింగ్ గారు గర్తించినారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. బట్ ఈ పీడీ యాక్ట్ను ప్రభుత్వం ఎత్తివేసి రాజాసింగ్ను విడుదల చేయాలని జగిత్యాల జిల్లా తరఫున విషయం పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.